హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీతో షేర్ చేసిన వీడియో అయితేనండి, జనరల్ గా మనం డెలివరీ అయిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. లైక్ కేర్ అంటే మదర్స్ మెయిన్ గా వాళ్ళు చాలా వీక్ గా ఉంటారు ఆ టైంలో, ఇంకా కొన్ని జాగ్రత్తలు అనేది మనం తీసుకుంటూ ఉండాలి. పెద్దవాళ్ళు ఉంటే మనకు చెప్తూ ఉంటారు. సో కొంతమందికి ఏంటి అంటే లైక్ కొంతమందికి పేరెంట్స్ దగ్గర లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్స్ అయ్యి ఒక డెలివరీ దగ్గర వాళ్ళు మాత్రమే ఉంటే వాళ్ళకి తెలియదు కదా. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. వీడియో చూసే ముందండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మెయిన్గా డెలివరీ అయిన తర్వాత ఒక ఒక టూ డేస్, సెకండ్ డే కానీ థర్డ్ డే నుంచి మనకి సాలిడ్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటాము. కాబట్టి మీరు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు అనేది మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఎందుకంటే త్వరగా అరిగిపోయే ఫుడ్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి. లైక్ ఇడ్లీ కానీ లైక్ అలా మనం చిన్న చిన్నగా మనకి త్వరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనేది మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. మాక్సిమం డెలివరీ అయిన ఈవినింగ్కే మనకి మాక్సిమం కొంచెం కోకోనట్ వాటర్ కానీ ఇంకా మామూలు వాటర్ కానీ ఇలా తీసుకుంటూ ఉంటారు. ఇంకా వాటర్ విషయానికి వస్తే కనుక హాట్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి, కోల్డ్ వాటర్ని అవాయిడ్ చేసేయండి. జస్ట్ నార్మల్ అయినా సరే మెయిన్గా హాట్ వాటర్ అనేది మనం తీసుకోవటం చాలా మంచిది అన్నమాట. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే కనుక చెప్పాను కదా, త్వరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి. దానివల్ల ఎటువంటి కాన్స్టిపేషన్స్ అవేమీ లేకుండా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇంకా మెయిన్గా ఏంటంటే థర్డ్ డే దాని తర్వాత నుంచి మనకి మ్యాక్సిమం మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా. సో ఈ మెడిసిన్స్ కూడా మనం రెగ్యులర్గా వేసుకోవాలి, కంపల్సరీగా వేసుకోవాలి. చాలామందికి ఈ మెడిసిన్స్ అంటే అస్సలు మ్యాక్సిమం ఎవరికి నచ్చదు అనుకోండి, కానీ వేసుకోవాలి, కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకంటే మనకి లైక్ నార్మల్ అయినా సరే సిజేరియన్ అయినా ఏ డెలివరీ అయినప్పటికీ మనకి కొంచెం స్టిచ్చెస్ అనేవి పడతాయి, ఎవరికైనా ఉంటాయి. కాబట్టి అవి త్వరగా మనకి హీల్ అయిపోయి మనం త్వరగా మనం లేచి నడిచి మన పనులు మనం చేసుకోవాలంటే కంపల్సరీగా ఈ యొక్క మెడిసిన్స్ రోజుకు ఒక 5 అలా ఉంటాయనుకుంటా, పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. కాబట్టి కంపల్సరీగా మర్చిపోకుండా మార్నింగ్ ఈవినింగ్ వేసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఒక టైమింగ్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు వేసుకోవాలి కంపల్సరీగా. సో మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్. ఇంకా దాని తర్వాత మనం మెయిన్గా ఇంకా నడవటం స్టార్ట్ చేస్తాము థర్డ్ డే నుంచి. మ్యాక్సిమం సెకండ్ డేనే మనం నుంచోవచ్చు, కొంతమంది ఫస్ట్ డేనే నుంచి ఉంటారు. అంటే ఒక డాక్టర్స్ చెప్పే ట్రీట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది కదా. సో కాబట్టి మీరు నుంచునేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీకు మీ డాక్టర్ సజెషన్ తీసుకుని నార్మల్ అయితే కంపల్సరీగా నడుం కట్ అనేది వేసుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళు ఈజీగా లేవటానికి హెల్ప్ అవుతుంది. ఇంకా సిజేరియన్ అయితే కనుక ఇందులో చాలా టైప్స్ ఉంటాయి, కాబట్టి మీరు ఏ టైపో తెలుసుకుని దాన్ని బట్టి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక బెల్ట్ అనేది పెట్టుకోవచ్చా లేదా లేదంటే ఎప్పటి నుంచి పెట్టుకోవాలి ఏంటి అనేది తెలుసుకుని దాన్ని బట్టి మీరు యూజ్ చేయండి. బెల్ట్ ఎందుకని యూజ్ చేయాలంటే మనకి సిజేరియన్ అయితే కనుక ఇలా లెగ్స్ నుంచోవటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో ఒక 5 డేస్ కానీ 6 డేస్ కానీ దాని తర్వాత అయినా సరే కొంచెం టైం పడుతూ ఉంటుంది. 1 మంత్ వరకు మనం కొంచెం కేర్గా ఉండాలి. కాబట్టి ఎటువంటి బరువు అనేది స్టిచ్చెస్ మీద పడకుండా ఉండటానికి ఒక బెల్ట్ అనేది మంచి సపోర్ట్గా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎప్పటి నుంచి పెట్టుకోవాలి ఏంటి అనేది మీరు తెలుసుకుని దాన్ని బట్టి యూజ్ చేయండి. ఇంకా బెల్ట్ పెట్టుకుని అలా మనం నుంచుని చక్కగా వాక్ చేయొచ్చు. ఇంకా వాకింగ్ విషయానికి వస్తే కనుక అసలు సిజేరియన్ అయిన తర్వాత థర్డ్ డే నుంచి చక్కగా మనం నిదానంగా కొంచెం కొంచెం మన పనులు మనం చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. రిలీఫ్గా ఉంటుంది, ఒక పెయిన్ నుంచి మనం రిలీఫ్ అవుతూ ఉంటాము. చక్కగా మనం మన పని మనం ఏమేమన్నా కావాలంటే నుంచుని చక్కగా అవి ఇవి తీసుకోవాలి, బెండ్ అవ్వటం అలాంటివి ఏమి చేయొద్దు. సో నుంచుని మనం అవి ఇవి తీసుకోవటం, మనకు కావాల్సినవి తీసుకోవటం, అలా కొంచెం వాకింగ్ అనేది చిన్న వాకింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఆ ఒక పెయిన్ నుంచి మనం రిలీఫ్ అవుతూ ఉంటాం అన్నమాట. సో దాని తర్వాత మెయిన్గా మనం వాక్ చేసేటప్పుడు స్లిప్పర్స్ మాత్రం ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే గనక డైరెక్ట్గా మనకి బరువంతా కాళ్ళ మీద పడకుండా కొంచెం మనకి కొంచెం సాఫ్ట్గా ఉండే ఉంటాయి కదా స్లిప్పర్స్, సో మెత్తగా ఉండే అలాంటి స్లిప్పర్స్ యూజ్ చేస్తూ ఉంటే కనుక అంత ఎక్కువ బరువు అనేది మన ఒక ఫీట్ మీద ఉండదు. సో అలా హెల్ప్ అవుతూ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత డెలివరీ తర్వాత కూడా మీరు కొంచెం ఇయర్స్లో
కాటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే క్లాత్స్ ఉంటాయి మనకి ఇలాగ హెడ్ క్లాత్స్ ఉంటాయి, అవన్నీ మీరు యూజ్ చేస్తూ ఉంటే ఎటువంటి చల్లగాలి చాలా, ఎందుకంటే డెలివరీ అయ్యాక మనం చాలా వీక్ అయిపోతామండి కాబట్టి కొంచెం చలి కానీ చల్లగాలి వచ్చినా ఏదో వచ్చినా త్వరగా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాం, జలుబు కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అలా రాకుండా ఉండటానికి చల్లగాలి చెవుల్లోకి వెళ్ళటం అలా జరగకూడదు అంటారు. సో మీరు అలా క్లాత్ కానీ లేదంటే కాటన్ కానీ ఇలా పెట్టుకోవటం ట్రై చేయండి. ఇంకా దాని తర్వాత మాక్సిమం బాలింతలు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలంటారు, అందుకని ఇవన్నీ షేర్ చేస్తున్నాను అన్నమాట మీకు. సో చాలా ఫుడ్ విషయానికి వస్తే గనక చక్కగా ఎక్కువ పాలు తీసుకుంటూ ఉండండి కాల్షియం, ఎందుకంటే బేబీకి మంచి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి కాల్షియం కానీ ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. సో ఐరన్ బ్లడ్ పడే ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, లైక్ ఆల్మండ్స్ కానీ డేట్స్ కానీ. డేట్స్ అంటే కొంచెం ఒక్కొక్కటి తీసుకుంటా ట్రై చేయండి, ఒకేసారి ఎక్కువ తీసుకోవద్దు, కొంచెం అవి డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, హార్డ్గా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఇవన్నీ రాకుండా ఉండటానికి కొంచెం తేలిగ్గా అరిగే ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండండి. ఇంకా దాని తర్వాత మనం రెగ్యులర్గా కొంచెం మీకేమన్నా డౌట్స్ అలాంటివి కొంచెం పెయిన్ వస్తుంది లేదు అంటే ఏమైనా కొంచెం అనిపిస్తే కనుక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ యొక్క డౌట్స్ అన్ని క్లియర్గా చేసుకోండి. ఇంకా దాని తర్వాత మన బేబీకి కంపల్సరీగా ఫీడింగ్ ఇవ్వాలండి. చాలామంది డెలివరీ తర్వాత చాలా లావ్ అయిపోయాము అని అనుకుంటారు. మీకు చిన్న చిట్కా ఏంటంటే బేబీకి మనం ఎంత ఎక్కువ ఫీడింగ్ చేస్తూ ఉంటాం మనం అంత ఎక్కువగా వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటాము. సో మనం ఎప్పట్లా నార్మల్ అయిపోతూ ఉంటాము ఇవన్నీ మనం ఫాలో అవుతూ ఉండగానే చక్కగా హ్యాపీగా మనం నార్మల్గా అయిపోయి మన ఒక బేబీని మనం జాగ్రత్తగా చూసుకోగలం, మన పనులు మనం చేసుకోగలం అన్నమాట. సో ఇవన్నీ జాగ్రత్తగా మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ఫీడింగ్ మాత్రం మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ డే మీకు కుదరకపోతే మీరు పడుకునే ఫీడింగ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే బేబీ ఎంత ఎక్కువగా మీ దగ్గర నుంచి తాగుతూ ఉంటే పాలు అంత బాగా జనరేట్ అవుతూ ఉంటాయి. సో స్టార్టింగ్ డేస్లో ఉండవు, లేవని మీరు మాత్రం అలా అవాయిడ్ చేయొద్దు, మీరు పాలు ఇస్తానికే ట్రై చేయండి. ఇంకా మీకు ఏమంటారు బేబీకి మంచిగా పాలు ఇవ్వాలంటే మీకు మిల్క్ ప్రొడక్షన్ బాగుండాలి. సో మిల్క్ ప్రొడక్షన్ బాగుండాలంటే మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఒక పాలు అనేవి జనరేట్ అవుతుంది, ప్రొడక్షన్ అనేది బాగుంటుంది అని నేను ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో బాలింతలు ఆ ఫుడ్ తీసుకుంటే కనుక మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ మీకు ఏదైనా స్టిచ్చెస్ కానీ సీ సెక్షన్ జరిగి ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవి కూడా త్వరగా హీల్ అవడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి ఆ ఫుడ్స్ అనేవి. సో ఏమేమి ఫుడ్స్ ఏంటి అనేది నేను కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి ఆ వీడియోస్ కూడా మీకు హెల్ప్ అవుతాయి. సో ఒక 6 మంత్స్ మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలండి. ఒక 6 మంత్స్ ఎక్సర్సైజెస్ కానీ ఇంకా ఫిజికల్ కాంటాక్ట్ ఇవేమీ లేకుండా ఒక 6 మంత్స్ మనం జాగ్రత్తగా ఉంటే కనుక సో మనకి 6 మంత్స్ చక్కగా రికవర్ అయిపోతాము. సో ఇవన్నీ తప్పకుండా మీరు ఫాలో అవ్వండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మెయిన్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చక్కగా అన్నీ అడిగి తెలుసుకుని దాని తగ్గట్టుగా మీరు ఫాలో అవ్వచ్చు. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో హెల్ప్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీవిద్య.